అందరికీ శరణార్థి. ఎంతోమంది నాకు మెసేజ్ చేస్తారు పర్సనల్గా, ఏంటి అంటే అన్న మాకు నోరు వస్తలేదు, మేము పండుగలు చేసినాం, గురువులు అని అడిగితే రెండో పండుగ కావాలా మూడో పండుగ కావాలా ఇట్లా జరిపేస్తారు పూజారులు అని అడిగితే, అసలు ఏంది ఏం అర్థమవుతలేదు ఏం తెలుస్తలేదు అని. అమ్మా మీరు ఒక్కోసారి పాజిటివ్ ఎనర్జీ గుళ్ళకు పోయినప్పుడు పూజల దగ్గర కూర్చున్నప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది మీ చుట్టూ మీ లోపల, కాబట్టి దానికి మీకు ఆవలింతలు రావచ్చు, పెయి బరువు కావచ్చు, కింద పడిపోవచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి. అది దేవుడు వచ్చినట్టు కాదు, దేవుడు వచ్చేవి వేరే ఉంటాయి. చాలా తక్కువ మందికి దేవుడు వస్తాడు, అందరికీ రాడు. వచ్చిన తర్వాత మీ ఇంట్లో కొన్ని శకునాలు జరుగుతాయి, మంచి శకునాలు జరిగిన తర్వాత ఆయనను వాళ్ళ నోటి నుంచి వాళ్ళు కొన్ని చెప్పుకుంటారు, చెప్పుకున్న తర్వాత మీకు నమ్మకం కలిగిన తర్వాతనే మీరు పండుగలు చేసుకోవాలా నిలబెట్టుకోవాలా, అప్పటిదాకా పండుగలు చేసుకోవద్దు. ఏ దేవుడో ఏందో చెప్పుకోరు, ఏం చెయ్యరు. ఒక దయ్యాలలాగా నిలబడి వెళ్ళిపోయిన తర్వాత చేసే గురువులు కూడా పిచ్చెక్కి పండుగలు చేస్తుండ్రు, వీళ్ళ డబ్బులాగం వీళ్ళ ఆరోగ్యలాగం ఇంట్లో వాళ్ళు తిట్టుడు, వెనకటి ఎవ్వరు కూడా ఇట్లా చెయ్యలేదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పుకుంటేనే పండుగలు చేసిండ్రు, లేకపోతే దెబ్బలు కొట్టిండ్రు, ఎన్నో పరీక్షలు పెట్టిండ్రు. ఇదంతా గమనించుకోవాలా, ఎంతోమంది పెద్దలు ఉన్నారు అడగండి. కాబట్టి దయచేసి అట్లాంటి పిచ్చి పనులు చేయకండి, మంచి వాళ్ళని ఆశ్రయించండి, నలుగురిని అడిగి తెలుసుకొని చెయ్యండి.